నమస్తే వెల్కమ్ టు చోటా చెఫ్ సో ఇవాళ నాతో వంట చేయడానికి మనస్సంజన వచ్చేసింది సరే మరి ఇవాళ ఏం వంట చేద్దాం నాకు తెలియదు మీకే తెలుసు ఓకే ఎక్స్పర్ట్ కదా నేను తెలుసుకోదా నేను సో నేను పుదీనాతో చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇవాళ మేము చెప్పే రెసిపీ పేరు సోయా పుదీనా కట్లెట్ దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి సోయా పుదీనా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంప తురుము బటర్ ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పుదీనా బియ్య పిండి మైదా పిండి ఆయిల్ క్యాప్సికం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చాట్ మసాలా సోయా గ్రాన్యూల్స్ సోయా పుదీనా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి చాలా బాగుందంట ఇప్పుడు అందులో పొటాటో తురుము ఉల్లిపాయలు కూడా వేసుకుందామా ఇప్పుడు సోయా డిఫరెంట్ ఉంది కదా కొత్త కొత్తగా ఉన్నది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మరి నువ్వు పొద్దున్న నాకన్నే ముందు రావాలి అని ప్లాన్ చేసేసుకున్నావు కదా అవును నువ్వు పెద్ద ఏం అవుదాం అని ప్లాన్ చేసుకున్నావు నేను పెద్ద అయ్యే తర్వాత యాక్టర్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను యాక్టర్ మరి యాక్టర్ అంటే డాన్సింగ్ రావాలి డాన్స్ లెసన్స్కి వెళ్తున్నావా అప్పుడు వెళ్ళేది ఇప్పుడు మానేసా ఓకే ఇప్పుడు డాన్స్ వచ్చేసిందా యా మరి నీకు క్లాసికల్ డాన్స్ వచ్చా క్లాసికల్ డాన్స్ కొన్ని స్టెప్స్ వచ్చు అంటే వచ్చు కానీ ఎక్కువ స్టెప్స్ రావు నేర్చుకో క్లాసికల్ డాన్స్ కూడా ఇక నువ్వు ఇంకా ఎవరు నిన్ను డిఫీట్ చేయలేరు యా ఓకే ఇప్పుడు క్యాప్సికం కలుపుకుందాం గ్రీన్ కలరే కాదు రెడ్ ఎల్లో కూడా ఉంటది వాటిని మనం బెల్ పెప్పర్స్ అని అంటాం ఓ నాకు తెలీదు అయితే నేర్చుకో సరే నేను నేర్చుకుంటాను ఇప్పుడు మనం మైదా వేసుకుందాం కలుపుకుందాము కలిపేసుకుందాం ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసుకుందాం బియ్యం పిండి ఇందాక ఎక్కడున్నాం డాన్స్ క్లాసెస్ ఇప్పుడు నీకు క్లాసికల్ డాన్స్ వచ్చావు కదా అందులో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కథకళి భరతనాట్యం కూచిపూడి ఎన్నో ఉంటాయి మనం అందులో ఏం నేర్చుకున్నావు భరతనాట్యం అవునా నీకు భరతనాట్యం ఏ క్లాసికల్ డాన్స్ వచ్చినా బ్రేక్ డాన్స్ ఏ డాన్స్ అని ఈజీగా వచ్చేస్తుంది అవునా తెలీదు చూసుకొని అన్ని ఈజీగా వచ్చేస్తాయి సపోజ్ బ్రేక్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళావు అనుకో ఆల్రెడీ క్లాసికల్ డాన్స్ నేర్చుకుని అందరికన్నా ముందు నీకే అన్ని డాన్సెస్ వచ్చేస్తాయి చాట్ మసాలా ఉప్పు కూడా లైట్గా చూసావా ఎంత డిఫరెంట్గా ఉందో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక ఇప్పుడు పచ్చిమిర్చి పాపం నేను ఎప్పుడు నీకు పచ్చిమిరపకాయలు వస్తుంది అది ఏందో అర్థం కాదు ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం పుదీనా ఐ లవ్ పుదీనా యు లవ్ పుదీనా yes I love పుదీనా వెరీ వెరీ హెల్దీ హెల్దీ అని అందరూ తెలుసు ఇష్టమా అని అడిగిన yes I love పుదీనా ఓకే ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ yes బ్రిటిష్ వాళ్ళు అలాగే మాట్లాడతారు అవునా యా వాటర్ అంటారు వాళ్ళు వడ తెలిసి నువ్వేదో భాష నేర్చుకుందా అన్నావు ఎపిసోడ్ లో చూసాను కాదు జోకా అంతే దాని తర్వాత మనం ఫ్రై చేస్తే చాలు పెట్టి అయిపోతాయి యా మరి హాలిడేస్ అంటే సండేస్ అలా నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా సండేస్ అలా ఎలా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదా 2 మంత్స్ అప్పుడు వెళ్తా ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి ఆడుకోవడం అన్నీ చేస్తాం ఏమేమి ఆడుకుంటావు అక్కడ అక్కడ స్విమ్మింగ్కి వెళ్తా పార్క్ వెళ్తా ఇంకా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఇప్పుడు పార్క్ వెళ్తావు కదా అందులో ఏ రైడ్స్ ఎక్కువ ఎక్కుతావు నువ్వు రైడ్సా
నాకు అన్ని డీటెయిల్స్ నాకు కావాలంతే నాకు తెలీదు. సరే ఏవేవి ఎక్కుతావో కాదు కానీ ఏవే భయం నీకు రైడ్స్? రైడ్స్లో నాకు ఏ భయం లేవు. జాయింట్ వీల్ జాయింట్ వీల్ చాలా భయమా? చాలా భయం. చిన్నది కాదు కానీ పెద్దది. అంటే నీకు హైట్స్ అంటే భయం? హైట్స్. వాటర్ అంటే ట్యూబ్ వేసుకొని చేస్తాం కాబట్టి నో భయం. ట్యూబ్ లేకుండా? ట్యూబ్ లేకుండా భయం. భయం. సో ఆన్ చేసుకున్నాం. పాన్ పెట్టాం. ఆయిల్ వేసి ఆయిల్ వేసి మనం బటర్ కూడా వేసుకుందాం. నీకు ఇష్టం బటర్? యా, లిటిల్ బిట్ ఆఫ్ బటర్. సో ఈ బటర్ మెల్ట్ అవ్వాలి, ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ లోపల మనం వీటిని స్టిక్కీస్లా చేయాలి. దాని బదులు మనం లైట్గా ఆయిల్ చేతికి రాసుకున్నాయి, వస్తున్నాయి. బాల్ లా చేసుకుని ఇందులో వేసేద్దాం. ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ జస్ట్ వీక్. నీకే కాదు, మా మమ్మీస్ కూడా తెలుస్తాయి. మా మమ్మీస్ నుంచే నేను నేర్చుకుంటాను అక్కడ. ఓకే అండి, నేను ఇలా ఇంకొన్ని చేసుకుని వాటిని ఫ్రై చేసుకుంటాను. ఇంకొన్ని చేసుకో, ఇంకా ఫ్రై చేసుకో. ఓకే, వీటిని ఇప్పుడు మనం తిప్పుకుందామా? తిప్పుకుందాం. స్లోగా. ఓకే ఓకే, ఇవి ఈ సైడ్ కూడా ఫ్రై అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకోవచ్చు. అవును, నీ ఫేవరెట్ ఫుడ్ పులిహోర అని చెప్పావు కదా, అది కాకపోతే ఇంకేమి ఇష్టం నీకు? పాస్తా, నూడిల్స్, ఇలాంటివి. మందు మరి అందులో ఏమేమి చేయడం ఇష్టమా నీకు? స్ప్రింగ్ పాస్తా చేయడం ఇష్టం. వచ్చా? రాదు. తమా చేయడం ఇష్టం. నీకు ఇవి నచ్చుతాయి కదా, ఎందుకంటే నీ ఫేవరెట్ పుదీనా. నచ్చుతాయి. పక్కా? ష్యూర్? ష్యూర్. చేసి నవ్వరు, మళ్ళీ జెస్సీ కాక చేస్తే బాగుండవా? యూఆర్ కరెక్ట్. అయిపోయా, చూద్దామా? చూద్దాం. అన్ని ఫేవరెట్ గేమ్స్ ఏంటి? ఫేవరెట్ గేమ్స్ అంటే అవుట్డోర్సా, మొబైల్లోనా, ఇండోర్సా? మూడు. ఇలా అవుట్డోర్స్ అయితే ఖోఖో, అవుట్ అవుట్, హైడ్ అండ్ సీక్. ఇండోర్లో అచ్చాచమ్మా, క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్ సర్లా. మొబైల్? మొబైల్. సబ్వే సర్వ్ అనుకున్నా. టెంపుల్ రన్? టెంపుల్ రన్, స్మాష్ ఇట్, అపిల్ రష్, క్యాండీ క్రష్. నాకు అర్థం, చాలా గేమ్స్ వచ్చు. ఫ్రై అయిపోయినట్టు ఉన్నాయి, వీటిని తీసుకోడు. అయిపోయాయి. ఓకే, ఇంకా టిష్యూస్ తీసుకుందాం. అన్ని తీసేసా? ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ ఇవ్వు. సర్వింగ్ ప్లేట్. ఇక్కడ కూడా స్పేస్ ఉంది కదా. చాలు. ఓకే, సోయా పుదీనా కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మీరు చూసేయండి. కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప తురుము, బటర్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, బియ్యపిండి, మైదాపిండి, ఆయిల్, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, సోయా గ్రాన్యూల్స్. సోయా పుదీనా కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళాదుంప తురుము, ఉల్లిపాయ ముక్కలు, సోయా గ్రాన్యూల్స్, క్యాప్సికం ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మైదాపిండి, బియ్యపిండి, చాట్ మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్, బటర్ వేసుకుని వేడి చేసి పైన కలిపిన పిండిని టిక్కీస్లా చేసుకుని ఇందులో వేసుకుని బాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు వైపులా ఫ్రై అయిపోయాక వీటిని టిష్యూ పేపర్స్లో తీసుకుని టిష్యూస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసాక వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా పుదీనా కట్లెట్ రెడీ.
కావాల్సిన పదార్థాలు ఇంకో ప్రొసీజర్ చూస్తే కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. అప్పా ఎలా ఉంది? పుదీనా ఎక్కువ వస్తుంది టేస్ట్, అందుకనే బాగుందా? చాలా క్రంచీ క్రంచీగా స్పైసీగా సూపర్. వేడిగా తింటే ఇంకా బాగున్నాయి కదా. నైస్, చాలా బాగుందండి. మీరు పక్క ట్రై చేయాలి. ఓకే, చూసారు కదండి, ఇది ఇవాళటి చోటా చెఫ్. సంజన కూడా మనకి చాలా మంచి విషయాలు చెప్పింది కదా. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బై బై.